ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. మీకు ఒక ముఖ్య విషయం తెలియచేయడానికి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది. మన తెలుగు క్రైస్తవ లోకాన్ని తన సాక్ష్యం ద్వారా ప్రభావితం చేసినటువంటి మార్తమ్మ గారు మీకు అందరికీ మనకు అందరికీ సుపరిచితమే. వారి సాక్ష్యం ద్వారా అనేక మంది మరలా తిరిగి బలం పొందుకొని దేవునిలో కొనసాగటానికి వారి సాక్ష్యం ఎంతగానో ఉపయోగపడింది. ఈ అంత్య దినాల్లో దేవుణ్ణి వారు ఎంతగానో దేవుడు వారిని ఎంతగానో వాడుకున్నారు. మరి ఈ దినాన నాకు తెలిసిన విషయం ఏంటంటే, అంటే ఈరోజు 16వ తారీఖు మంగళవారం అండి, 2024 జనవరి. ఈ దినాన ఉదయకాలం వారి యొక్క భర్త గారు ప్రభు నందు నిద్రించడం జరిగింది. అయితే మీకు అందరికీ తెలుసు మార్తమ్మ గారికి మరి బిడ్డలు లేరు, వారు భర్త గారే మరి వారు కలిసి జీవిస్తూ ఉన్నారు. అయితే ఈ ఇలాంటి తరుణంలో వారి భర్త గారు కూడా వారిని వదిలి ప్రభు సన్నిధికి చేరుకోవడం జరిగింది. అయితే మీరందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోండి, మార్తమ్మ గారు ఇప్పుడు ఒంటరిగా ఉంటూ ఉన్నారు. ఈరోజే వారి భర్త గారు మరణించారు కాబట్టి ఇక మీదట వారు ఒంటరిగా జీవించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ మార్తమ్మ గారి యొక్క ఆదరణ కొరకు ప్రార్థించండి. ఇంకా నేను మరికొన్ని డీటెయిల్స్తో మరికొన్ని వివరాలతో పూర్తి వివరాలతో మరొక వీడియో చేయడం జరుగుతుంది. నేను వేరే ప్రాంతంలో ఉండటం వల్ల పూర్తిగా నేను చేయలేకపోతూ ఉన్నాను. కాబట్టి ఈ విషయాన్ని అనేక మందికి మీరు తెలియచేయాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ముఖ్యంగా మార్తమ్మ గారి యొక్క ఆదరణ కొరకు మీరందరూ ప్రార్థించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఏదేమైనా దేవుని చిత్తం కేవలం మనం మనుషులు మాత్రమే కాబట్టి మన బాధ్యత మనం చేయవలసింది ప్రార్థనే. కాబట్టి మనందరం ప్రార్థన చేద్దాం. దేవుడు ఇంకా మార్తమ్మ గారిని మరి వారి సాక్షి జీవితం ద్వారా అనేక మందిని ప్రేరేపి అనేక మందిని మరి క్రీస్తు వైపుకు నడిపించాలని, అనేక మందికి మరి వారు సువార్త చెప్పాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా ప్రార్థించండి ఈ విషయంలో. ఇదండి, మీరందరూ ప్రార్థించాలని కోరుకుంటూ మీ సహోదరుడు ప్రైజ్ దిలాడండి.